ఐవిఐ ఐయుఐ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మన దేశంలో ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది, కానీ ఈరోజు కూడా ఎలక్షన్లు రాగానే ఆగమాగం గత్తర గత్తర బిత్తిరి బిత్తిరి, ఎలక్షన్ రాగానే ఒక పిచ్చి పిచ్చి అంతా మొదలైతే ఇష్టమున్నన్ని అబద్ధాలు చెప్పుడు, అయిన మాటలు చెప్పుడు, కాని మాటలు చెప్పుడు, నిందలు వేయడం, అభాండాలు వేయడం, ఇదంతా కూడా సహజమైపోయింది. ప్రజాస్వామ్య ప్రక్రియకు రావాల్సినంత మెచ్యూరిటీ, రావాల్సినంత పరిణతి ఇంకా మన దేశంలో రావడం లేదు. ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు బాగా పురోగతి చెంది ముందుకు పోతూ ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను కోరేది, ఎలక్షన్లు చాలా వస్తాయి, చాలా పోతాయి, ఓట్లు పడతాయి, ఎవరో ఒకరు గెలుస్తారు, పార్టీకి ఒక వ్యక్తి నిలబడతాడు. ఇక్కడ కూడా మన దగ్గర మన విఠల్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ తరఫున ఉన్నారు, వేరే పార్టీలలో కూడా ఎవరో ఒకరు ఉంటారు, కాంగ్రెస్ ఒకడు, బీజేపీ ఒకడు ఉంటారు ఆటోమేటిక్గా, ఇంకెవడన్నా ఇండిపెండెంట్ కూడా ఉంటాడు. ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క అయిపోతుంది, ఎవరో ఒకరు గెలిస్తారు అయిపోతుంది, ఎలక్షన్ ఈజ్ ఓవర్, అది తప్పదు. మీ అందరితో నేను ఒక మాట కోరుతా ఉన్నా, మీ బిడ్డగా, తెలంగాణ తెచ్చిన నాయకునిగా, తెలంగాణ ప్రజలకు చెప్పే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏంటంటే, ఎలక్షన్లలో ఒక వ్యక్తి నిలబడతాడు ఒక పార్టీ తరఫున, తప్పకుండా ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా ఆలోచన చేయాలి. ఆ వ్యక్తి గుణం ఎటువంటిది, ఘనం ఎటువంటిది, ఏం పనిచేస్తాడు, ఎట్లా ఉంటాడు అనేది ఒకటి ఆలోచించాలి. అంతేకాకుండా ఆ వ్యక్తి వెనకాల పార్టీ ఉంటుంది, ప్రతి పార్టీకి కూడా చరిత్ర ఉంటుంది. ఏ పార్టీ చరిత్ర ఏంది మీ కళ్ళ ముందర ఉంది, ఏ పార్టీ ఉన్నప్పుడు ఏం ఆలోచించిండ్రు, ప్రజల గురించి వాళ్ళ దృక్పథం ఎట్లా ఉన్నది, రైతుల గురించి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నది, వాళ్ళు ఏ పద్ధతిలో మాట్లాడతారు, ఏ పద్ధతిలో పనిచేస్తారు అనేది మీరు బాగా విచారం చేయాలి. అట్లా విచారించి ఓటు వేసినప్పుడు తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది. కారణం ఏంటంటే, ఓటు విచక్షణ జ్ఞానంతో వేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ చేతిలో ఉన్నటువంటి మీ ఓటు. ఆ ఓటు సరి అయిన పార్టీకి వేస్తే భవిష్యత్తు సరి అయిన పద్ధతిలో ఉంటుంది, లేకపోతే అది మీ తలరాతనే మారుస్తుంది. వచ్చే 5 ఏళ్ళు బాధపడాలి, అనవసరంగా ఎవరిని నమ్మి ఏదో చేస్తే తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుళ్ళే నేను సల్లే అన్నట్టు అవుతుంది. అందుకే మీరందరితో కూడా నేను మనవి చేసేది, నేను చెప్పే మాటలు దయచేసి మీరు గ్రామాలకు పోయిన తర్వాత మీ ఊర్లలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ ఏ పార్టీల వైఖరి ఏమేమున్నది, ఏం ఆలోచిస్తారు వాళ్ళు, వాళ్ళ దృక్పథం ఏంది, వాళ్ళ నడవడేంది, వాళ్ళ పద్ధతి ఏంది అనేది మీరు పరిగణనలోకి తీసుకొని ఓటేస్తే, ఎందుకైతే ఏమవుతుంది, ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారు, దీని ద్వారా ఏమవుతుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. సరి అయిన ప్రభుత్వం ఏర్పడితేనే సరి అయిన పద్ధతి జరుగుతుంది, లేకపోతే మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది, మన భవిష్యత్తు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి ఓటు చేతిలో నుంచి జారిపోయిందంటే మనం చేసేది కూడా ఏమి ఉండదు, మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఏమి చేయలేం. కాబట్టి వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చర్చ జరిపి గ్రామాలలో ప్రజలందరూ ఒక నిర్ణయానికి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.